రైట్ బాబు, పలువురు గారితో మాట్లాడదాం. బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాథ్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ మార్నింగ్. సో మొత్తానికి జయమంగళ వెంకటరమణ గారిని ఏం చెప్పి రాజీనామా చేయించారు కూటమి నేతలు? ఆయన రాజీనామా చేసిన ఆ ఎమ్మెల్సీ స్థానం మీ జనసేన పార్టీకి చెందినటువంటి, జనసేనలో ఇటీవల కాలంలో జాయిన్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వబోతున్నారని, తర్వాత మంత్రి పదవి కూడా బాలినేని గారికి ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక ఎపిసోడ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొస్తుంది. సో నిజంగా మరొక మంత్రి పదవి జనసేనకి వచ్చే అవకాశం ఉందా? సరే, ఎమ్మెల్సీ అంటే మరి వారు వారి ప్లేస్లో రాజీనామా చేస్తే ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే, టీడీపీకో జనసేనకో. అంటే వెంకటరెడ్డి గారు వైసీపీ అభ్యర్థి నుంచి ఆయన పొలిటికల్ అనలిస్ట్ అవుతాం ఎత్తినట్టు ఉన్నారు. ఏ పక్క పార్టీలో ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నాం అనేది ఆయనే చెప్పేస్తున్నారు. నిజానికి సార్, ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ 2024లో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బుద్ధి చెప్పాలో ఎలా చెప్పాలో చెప్పేశారు. ఇప్పుడు వైసీపీ పార్టీని పట్టుకొని కూర్చున్న నాయకులు వంతు ఇప్పుడు వాళ్ళు పునరాలోచనలో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లోపం, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి, ఏం గొప్ప నాయకుడు అని చెప్పి, అంటే ఏదో ఒక ఒక యావలో ఒక ఊపులో వచ్చేసాడు. కానీ 2019లో ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవు, ఒక చిత్తశుద్ధి లేదు, స్నేహితు లేదు. ఆయన ఆయనకు లేని లక్షణాలన్నీ కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్తా ఉంటారు. విశ్వసనీయత అంటాడు, నీతి నిజాయితీ అంటాడు. ఇప్పుడు చేసేవాడిని ఏమంటారు ఆ మాటలు చెప్పకూడదు. కానీ అయితే ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు అంటున్నారు ఎమ్మెల్సీకి ఇంత రేటు, రాజ్యసభకి ఇంత రేటు. అంటే వైసీపీలో ఉన్న ఆ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ని ఈరోజు చక్కగా ఆయన వివరించారు. అంటే ఎమ్మెల్సీ సీట్కి ఎంత తీసుకుంటారు, రాజ్యసభ సీట్కి ఎంత తీసుకుని వీళ్ళు ఎవరు, పరిమల్ నెత్వాని, పరిమల్ నెత్వానికి రిలయన్స్ అంబానీకి దగ్గర మనిషి, పరిమల్ నెత్వానికి వీళ్ళు ఎంత తీసుకొని రాజ్యసభ సీట్ ఇచ్చారో వెంకటరెడ్డి గారు ఒకసారి వివరించాలి. లేకపోతే వైసీపీ పార్టీకి ఆయనకి ఏమైనా ప్రాథమిక సభ్యత్వం కానీ, లేకపోతే వైసీపీ పార్టీలో పనిచేయడం కానీ, లేకపోతే వెంకటరెడ్డి గారి లాగా అధికార ప్రతినిధిగా పనిచేయడం కానీ ఏమైనా చేశారా? పరిమళ నెత్వానికి రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చారు? అంటే 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 ఇప్పుడు మీరు అంటే మీరు ఏమంటారు బాబు గారు, పరిమళ నెత్వానికి రాజ్యసభ సీటుని జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకున్నారంటారు మీరు? మరి ఎలా చేసి ఉంటారండి, ఎందుకు ఇచ్చి ఉంటారు చెప్పండి? పరిమళ నెత్వానికి ఆంధ్రప్రదేశ్కి, పరిమళ నెత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అండి? ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే మన రాష్ట్రం మీద వారికి మంచి అభిప్రాయం కలుగుతుంది, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని అనుకుని ఉండొచ్చాము. పెట్టుబడులు పెట్టుకోవడానికి, అంటే సొంత కంపెనీలో పెట్టుబడులు పెట్టుకోవడానికి వాళ్ళకి చాలా అవకాశం ఉంటుందండి. అది రాష్ట్రం కోసం ఆలోచించేసింది కాదు, వాళ్ళ సొంత కంపెనీల కోసం ఆలోచించేసింది. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలిటిక్స్ ని కమర్షియల్ చేశాడు, అది 100 రూపాయలు నిజం. అదే వెర్షన్లో ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీకి ఇంత, రాజ్యసభకి ఇంత. వాళ్ళు చేసిన పని ప్రతి ఒక్కరు చేస్తారని చెప్పి అనుకోవడం తప్పు. ఇంకోటి అసెంబ్లీ సమావేశాలను ఎవరు చూడట్లేదు, కానీ శాసనమండలి సమావేశాలు అందరూ చూస్తున్నారు అనేసి అంటున్నారు. ఇప్పుడు మీ సాక్షి ఛానల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఓన్లీ వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని చెప్పుకుంటే జనాలు ఎలా చూడడం మానేశారు? సారీ టు సే, అంటే మీరు అడిగిందని నేను సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ కోట్ చేస్తున్నాను. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో వన్ సైడ్, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఉన్నాయి కాబట్టి అక్కడ మాట్లాడుకుంటారు కాబట్టి ఆ బిల్లు ఎలాగో ఆమోదం పొందుతుంది. కానీ సాన మండలిలో ఎమ్మెల్సీలు అసలు మీ వైపు ఎంతమంది ఉన్నారు, అసలు వైసీపీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఒత్తాస పలుకుతూ ఎవరు మాట్లాడతారు అని ఉత్సాహంగా చూస్తున్నారు జనాలు. అసలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ శాసనమండలిలోనైనా ఉందా లేదా అని చెప్పి. సార్, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో 3 సార్లు నేను వెళ్ళానండి. శాసనమండలికి వెళ్ళే ఎమ్మెల్సీలు పాపం అంటే మొహం చాటేసుకుని వెళ్ళే పరిస్థితి. దేనికి శాసనమండలి వైసీపీ ఎమ్మెల్సీ సార్ అటు ఎక్కడ చూసినా 164 మంది ఎమ్మెల్యేలు సార్, మినిస్టర్లు సార్, ఎక్కడ చూసినా టీడీపీ బీజేపీ వాళ్ళే సార్. ఎమ్మెల్సీలు ఎలా వెళ్తారు? పాపం ఎమ్మెల్సీని కలవడానికి వైసీపీ కార్యకర్తలు కాదు కదా, నాయకులు కూడా వెళ్ళట్లేదు అసెంబ్లీకి, సెక్రటేరియట్కి ఈరోజు దిగ్గుతో. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులు పాస్ అయిపోయాం, 1 సబ్జెక్టే ఫెయిల్ అయ్యాం కాబట్టి ఆ ఒకటి ఎలా, మీరు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినట్టే. మీకు 40% ఓట్ షేర్ వచ్చింది అంటున్నారు, అది ఓట్ షేర్ మిమ్మల్ని గెలిపించలేదు కదా. మీకు వచ్చిన సీట్లన్నీ 11, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు మీకు. ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అండ్ ఇంకోటి అవహేళన చేస్తున్నారు రాజ్యసభలో టీడీపీకి 0 అని చెప్పి. రేపొద్దున మీకేం కాబోతుంది రాజ్యసభలో? రేపొద్దున ఎమ్మెల్సీ శాసనమండలిలో మీకేం జరగబోతుంది?
మీరు భవిష్యత్తును కూడా ఆలోచించండి జగన్ రెడ్డి గారు. మీరు వేరే పార్టీని విమర్శించే ముందు మీరు కూడా ఆలోచించాలి. ఇంకోటి డీబీటీ గురించి మాట్లాడారు, మీ మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తే గంజాయి కోసం మగపిల్లలు ఎలా తీసుకుంటారని చెప్పి, మీరు ఎలాగైతే పంచాయతీ నిధుల్ని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధుల్ని ఎలాగైతే దారి మళ్లించారో, పాపం మహిళల ఖాతాల్లో డీబీటీలో మీరు డబ్బులు వేసినప్పటికీ పురుషులు చేతుల్లోకి వెళ్ళాయి డబ్బులేమో మహిళల ఖాతాల్లోకి, తీరా అక్కడ విత్డ్రా సార్ మాత్రం ధర్మనాయుడు గారు, పురుషుల ఖాతా. ధర్మనాయుడు గారు దయచేసి దయచేసి అది విత్డ్రా చేసుకోవండి, అది మంచిది కూడా కాదు. మీరు కూడా మంత్రి చెప్పండి మాట్లాడిన దాన్ని ఇంకా సమర్థిస్తూ, అంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ఇచ్చి గంజాయి తాగారా? అంటే మహిళల దగ్గర పురుషులు తీసుకొని గంజాయి తాగారా? లేదు అంటే తాగారని చెప్పలేదు వాళ్ళు, ఆ డబ్బు ఎలాగోని అని చెప్పలేదు. నేను తాగారని చెప్పలేదు కదా, తాగారు అన్న మాట. మరి ఎప్పుడు మాట్లాడారు దానికి అర్థమైంది? మీరు మాట్లాడారు ఇదే వెంకటరెడ్డి గారు, మీరు ఆలోచన మార్చుకోవాలి. మీరు ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు సార్, ఎంత బరి తెగించేశారంటే అవసరం లేదు. అర్థం చేసుకొని మాట్లాడండి వెంకటరెడ్డి గారు. ఇదే తిరుపతిలో శ్రీనివాస చౌదరి గారు ఉన్న దగ్గర మాట్లాడారు. మీరు ఇప్పుడు వరకు మరి ఏం పథకాలు ఇవ్వలేదు. డబ్బులు మాత్రం మహిళల ఖాతాల్లోకి పడ్డాయి, తీరా నగదు మాత్రం పురుషుల ఖాతా పురుషుల చేతుల్లోకి వెళ్ళింది అంటున్నాను. తప్పేంటి? దాన్ని ఎందుకు మీరు వక్రీకరించారు? చెప్పండి నేనేం మాట్లాడుతున్నారు. గాలితనంగా తయారయ్యారు అర్థమవుతుంది ఇక్కడే. ఆ మాట్లాడింది తప్పండి అని చెప్పాలి. కనీసం మనకు సిగ్గు జ్ఞానం అనేది కొద్దిగా ఉంటే. ఒక నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు అన్నదానికి వారు ఏమంటున్నారు అంటే, మహిళల ఖాతాలో డబ్బులు పడితే, ఇప్పుడు ఇంట్లో మహిళల ఖాతాలో డబ్బులు పడితే పురుషులు డబ్బులు తీసుకోరు అనేటువంటి దాని ఏమైనా ఉందా? ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు ఖాతాలో డబ్బులు ఎంతమంది, ఎంతమంది పెన్షన్ కోసం, పెన్షన్ కోసం ఇంట్లో ముసలోళ్ళు కొట్టి చంపిన వాళ్ళని రోజు మనం నెలకు రెండు నెలకు ఒక మీరు కూడా బ్రహ్మనాయుడు గారు దాన్ని చేయాలి సార్. మీరు మహిళల ఖాతాలో పడినటువంటి డబ్బుల్ని పురుషులు తీసుకొని వెళ్ళి గంజాయి తాగారు, అంతే కదా మీరు చెప్పేది? మీరు వక్రీకరించొద్దు అన్నది, మీరు మీరు వక్రీకరించి దాన్ని ఎదుటి మీద గుడ్డ కాల్చి ఎత్తినేయొద్దు. అర్థమైందా? ఆయన అన్నదానికి నేను ఏం చెప్తున్నాను సార్, తీసుకుంటారు కొంతమంది, తీసుకుంటారు అందరు తీసుకోరు. వందలో ఒకళ్ళు ఇద్దరు అన్నా డబ్బులు లాక్కునే వాళ్ళు ఉంటారు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఒప్పుకోను, పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతానో, లేకపోతే స్కీమ్ లో పడ్డ డబ్బులు ఇవ్వకపోతే ఒప్పుకోను అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు గంజాయి అనేది అంశం కాదు ఇక్కడ. గంజాయి అనేది కాదు ఇక్కడ సబ్జెక్టు. మహిళల డబ్బులు పురుషులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త, వాళ్ళ కొడుకో, మనవడో తీసుకుంటారా లేదా అన్నదే సబ్జెక్ట్. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు చాలా ఎబ్బెట్ గా ఉంది ఇట్లాంటి డిస్కస్ చేయాలన్నా కూడా. మరి మీరు అట్లా డిస్కషన్ లేపారు ఎందుకు? మాట సాగదీసి ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తప్పు, దాన్ని ఇంకా దాన్ని అసలు డిస్కస్ చేయకూడదు. ఇంకా సమర్థించుకుంటూ అంటే ఇప్పుడు గంజా తాగాలంటున్నాడు సార్, లేదా మందు తాగాలంటున్నాడు, మాట్లాడతారు డీబీటీ పథకాలకు సంబంధం ఏంటి? ఒక్క నిమిషం ఆగండి, 1/1 మాట్లాడదాం. 1/1 పథకాల సంబంధం ఏంటి? ఒక్క నిమిషం ఆగండి, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు